आह्वास्तने गौरव सभ्यु निजामाबाद पार्लमेंट सभ्यु राष्ट्र टाइगर अरविंद अन्ना गारी प्रेमेंदर रेड्डी गारी राष्ट्र प्रधान कार्यदर्शी गारी वेद रहा मनोहर रेड्डी गारी चिंता शांपूर चिंता सर्वमूर्ति गारी वेदी अध्यक्ष राष्ट्र सीनियर नायक अन्नी मोर्चाल राष्ट्र अध्यक्ष राष्ट्र अध्यक्ष वारी पार्लमेंट सभ्यु बंडि संजय विधा निजामाबाद जिला अध्यक्षुलकु नायकुलकु सीनियर नायकुलकु पात्रिकेयुलकु जीवन रेड्डी टीआरएस पार्टी एमएलए ఒక గుండాగిరి చేసి గౌరవ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారిపై మరియు నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై హత్యాగ్రం చేయడము నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరపున పూర్తిగా ఖండిస్తూ ఈ రోజు ఈ నిజామాబాద్ జిల్లాలో జరిగిన సంఘటన నిమిత్తము కార్యకర్తల్లో మనోనిద్రను నింపడానికి మనోధైర్యం చేయడానికి వారిని పరామర్శించడానికి పెద్దలు మనకు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజీవ్ కుమార్ గారు నిజామాబాద్ రావడం జరిగింది వారితో పాటు రాష్ట్ర పదాధికారులు జిల్లా అధ్యక్షులు వివిధ జిల్లాల నుంచి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడం జరిగింది అదే విధంగా నిజామాబాద్ జిల్లా నుంచి కూడా నాయకులు కార్యకర్తలు పదాధికారులు ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది వారందరికీ కూడా నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన దుబ్బాక ఎమ్మెల్యే టైగర్ రఘునందన్ రావు గారు ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది కాబట్టి వారికి నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అరవింద్ గారిని అంతమొందించాలని ఒక అద్రుడిచయంతోటే 307 కేసు బుక్ చేయాల్సిన పోలీసు వారితో కుమ్ముక్కైపోయి పోలీసు వారి సహాయంతో హత్యాయత్నం చేయడము పూర్తిగా ఇది రాష్ట్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారు ఖండిస్తూ ఈ రోజు సమావేశానికి రావడం జరిగింది అదే విధంగా పరామర్శించడానికి రావడం జరిగింది ఈ పరామర్శ పూర్తిగా విజయవంతమైనందుకు వారికి నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ మీడియా సమావేశను ఉద్దేశించి పెద్దలు పార్లమెంట్ సభ్యులు బండి సంజీవ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మీడియా సమావేశం కాబట్టి తప్పకుండా నమస్కారాలు మొన్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి కాన్వాయ్ మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కత్తులతో రాడ్లతో కట్టెలతో రాళ్లతో దాడి చేసి హత్య చేసే
ప్రయత్నం చేసిన సంఘటన దేశవ్యాప్తంగా ప్రజలందరూ చూశారు. ముఖ్యంగా మా పార్టీ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. వాస్తవాన్ని వాస్తవంగా చూపెట్టే ప్రయత్నం చేశారు. ఒక పార్లమెంట్ ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్లమెంట్ సభ్యుడు, తనను గెలిపించిన ప్రజలకు కష్టాలు సుఖాలు ఆపదలు అండగా ఉండని చెప్పి తనకు వచ్చిన నిధులను గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలన్న ఉద్దేశంతో తన పార్లమెంటు నిధుల ద్వారా కేటాయించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వెళ్తున్న సందర్భంలో దాడి చేసే ప్రయత్నం చేయడం ఇంతకంటే ముఖ్యత్వం కూడా కాదు. ఇలా భరోసా నింపడానికి రాలేదు. మా కార్యకర్తలు ఎప్పుడు భరోసాతోనే ఉంటారు. మా కార్యకర్త అక్కడ భయపడరు. ఎక్కడికైనా పోతాం, ఏదైనా చేస్తాం మేము ప్రజాస్వామ్యంగా. అన్న భాగ్యలక్ష్మి దేవత దగ్గర వినమాట, దీనికి ఓటు పెట్టాము వచ్చారమ్మా. చార్మినార్ దగ్గరగా వినం మేము. ఎవరు ఊరనుకున్నారు, ఎవరు రారనుకున్నారు, ఏం చేయాలనుకున్నారు, అస్సలు గడ్డ మీకు పోయి భారత్ మాతాకి జై జై శ్రీరామని గద్దించిన గార్జించిన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఈ ఆరోగ్రామ్ కొంటారు మాకేం కాదు. కొట్లాటలు దాడులు చేయడం ముఖ్యంగా ప్రజాస్వామ్యం కానీ భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా దాన్ని వ్యతిరేకిస్తాను. ఒక పార్లమెంట్ సభ్యుడు తన పార్లమెంట్ క్షేత్రంలో తిరిగే అవకాశం లేకుండా దాడులు చేసే పని నాకు ఏమర్థం కాదు. ఎందుకు చేస్తున్నాను దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చు నాకు అర్థం కాదు. దాడు హత్య చేసే ప్రయత్నం చేసి అర్థం కాదు. అంటే ఒక పార్లమెంట్ సభ్యుడికే రక్షణ లేకుంటే మొన్న నా మీద పోలీసులు దాడి చేశారు వచ్చేది అలా మొన్న నా మీద పోలీసులు దాడి చేశారు. ఈరోజు ధర్మపురి అధికారుల మీద దాడి చేశారు. అంతకుముందు నల్గొండ జిల్లా పర్యటన చేస్తే అప్పుడు దాడి చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్రెషన్కి పోయాడు, భయపడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి, భయం స్టార్ట్ అయింది. అంటే మనిషికి మూడినప్పుడు ప్రభుత్వానికి మూడినప్పుడు నూకలు చిన్నప్పుడు గిట్ట వివరిస్తారు. నాకు అది గుర్తొస్తుంది పాట, అది రక్తం గాలం తిన్నాడు నేలకు ఒరగం తిన్నాడు తెలంగాణ రాష్ట్రంలో చెప్పి నెత్తురు కారం తిన్నాడు తెలంగాణ రాష్ట్రంలో నేలకు రారం తిన్నాడు నా తెలంగాణలో. అప్పుడు తెలంగాణ ఉద్యమశంలో పాట పాడడం అది. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మునగడప అన్నాడు. అప్పుడు ఎవరన్నాడంటే రక్తపు బొడ్డు చిందించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తానడు. చెమట కూడా ఒక చెమట చుక్క కూడా చిందించలేదు. 1400 మంది అమరు వీరుల త్యాగాల ఫలితంగా వాళ్ళు రక్తం చిందించిన కారణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దేనికోసమైనా దాడులు చేసుకోవడానిక ప్రశ్నిస్తారా? ఏం ప్రశ్నిస్తారు? డబుల్ బెడ్రూమ్లు ఇస్తానేదే ముఖ్యమంత్రి దాడులు చేయమంటారా? రుణమాఫీ ఏ స్థానం చేయలే దాడులు చేయమంటారా? దళితులు ముఖ్యమంత్రి ఏ స్థానం చేయలే దాడులు చేయమంటారా? దళితులకు 3 ఎకరాలు ఇస్తానేలే దాడులు చేయమంటారా? దళిత మంది ఇస్తానేలే దాడులు చేయమంటారా? ఇంటికో ఉద్యోగం ఇస్తానేలే దాడులు చేయమంటారా? నిరుద్యోగ వృత్తి ఇస్తానేలే దాడులు చేయమంటారా? దాడులు చేసుకోవడం ప్రజలు దాడులు చేసుకోవడం గెలిపించారా? మిమ్మల్ని దాడులు చేయడం గెలిపించినా దాన్ని చేసుకోవడానికి గెలిపించినా అర్థం కాదు. ప్రశ్నించాల్సిందే. ఎవరు తప్పేసి ప్రశ్నిస్తానికి ఇబ్బంది లేదు, కానీ ఈ మూర్ఖుని పాలనలో ప్రశ్నించే వాళ్ళని దాడి చేస్తారు, ఎదుర్కోవాలని కూడా దాడి చేస్తారు, ఇది తప్పు అన్నవాళ్ళు దాడి చేస్తారు. సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి దాడులు చేయండి అని చెప్పి ఆదేశించే ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా కాపాడబడతాయి ఒకసారి తెలంగాణ ప్రజానికి ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ ఎక్కడ లేదు, చేయడానికి సిద్ధంగా లేము మేము. కానీ దాన్ని పెరిగితనంగా మా సహనాన్ని పెరిగితనంగా భావిస్తే దాన్ని ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్న విషయం టీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి. మాకు కొత్త కాదన్న దాడులు, కొత్త కాదన్నమ్మా త్యాగం చేస్తామన్న ఈ సిద్ధాంతం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ కాశ్యాపు జెండా కోసం, కమలపు జెండా కోసం ఈ ప్రాంతంలో త్యాగం చేస్తామన్న నక్సలైట్ల చేతిలో త్యాగం చేస్తామన్న మా కార్యకర్తలు.
नक्सलैट संपूतमन सस्तमन भारत माता की जय काश्यप जटनी धैर्य वेजु पार मस्कट दुबई मोले त्यागा पार्टी भारतीय जनता पार्टी त्यागा पार्टी भारतीय जनता पार्टी मैं मुझे होत तप अड़ वन प्रसक्त विषयानी राष्ट्र मुख्यमंत्री गुर्त इलाई पार्टी एट्लांटी पार्टी एम त्यागे पार्टी की अड़क नी कुट सभ्य राष्ट्र मुख्यमंत्री निंपण द्रोहि निंपण तेलंगा द्रोहि इला दादी तेलंगा सामज आल अन्नी पार्टी अधिकार अन्नी पार्टी अधिकार राष्ट्र प्रजास्वाम्य निवड़े सारी भारतीय जनता पार्टी की अवकाश इवाले इच्छी तीरा तेलंगा प्रजा की भावित सदर्भ में निर्णय सदर्भ में डिप्रेषन राष्ट्र मुख्यमंत्री नेतृत्व में सीएम चंद्रशेखर रेड्डी आदेश अनुसार भारतीय जनता पार्टी पार्लमेंट सभ्यु भारतीय जनता पार्टी कार्यकर्ता भारतीय जनता पार्टी नायक दाड़ इंतकंटे मूर्खत्व विषयानी गुर्तुवाल केवल कुट कोसम राष्ट्रीय साधन मन मन दाड़ी राष्ट्रीय साधन आलोचना सामजन केसीआर एम त्यागना केसीआर कुटे त्यागना दाड़ा मेम कोसमें सामजन उद्योग मेटा नोट इवाले मेटा इधे अरविंद गारा मैं रघुनंदन राव उद्यम के उद्यम नायक उद्यम चुस्तूल प्रजल के रघुनंदन राव निरुद्योग बुद्धि मेटा पीआरसी कोसम मेटा डबुल मेटा मैं पट रुणमाफी कोसम पटन को मेटा 370 जीवो कोसम रहा मे प्रश्न राष्ट्र मुख्य भय सा भारतीय जनता पार्टी प्रश्न मोदी प्रज्लो चैतन्य साटे प्रजल प्रजल आलोचन साटी प्रजल मारप को विषयानी राष्ट्र मुख्यमंत्री गुर्ति तरवा मम्मी तक मा कार्यकर्ता ताकि तक प्रजल प्रश्न विधाना तक यह दाड़को इतक नीचमान विषयानी राष्ट्र मुख्यमंत्री गुर्तुवाली राष्ट्रीय राजपेटो इतना दाड़ पक्का पड़ता दाड़ प्रजल कोसम पड़ता प्रजल कोसम दाड़ी सिद्धम चुप राष्ट्र मुख्यमंत्री प्रजल कोसम चावल सिद्धम सिद्धमा चपरा इकड़कोरा मेम सिद्धमण प्रजास्वाम का ఈ మూర్ఖత్వ పాల నుంచి ఈ కుటుంబ పాల నుంచి తెలంగాణ ప్రజల కాపు కోసం త్యాగాలకు సిద్ధమైనటువంటి కార్యకర్తలు నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చెప్పుడి కార్యకర్త సిద్ధమా చెప్పు ఒక్కసారి దాడు దేశం సాధిస్తే అందరు బిస్తర్ కట్టుకొని ఓదర్ పారిపోతారు ఈ కార్యకర్తలు ఏం చేస్తాం చెప్పు తెలంగాణ రాష్ట్రం ఈ కుటుంబం ఏం చేస్తాం చెప్పు తెలంగాణ రాష్ట్రం ఆలోచన తెలంగాణ సమాజం దీక్ష ఏష్ట కాంచనే దుమ్మ దీక్ష చేసేది జూస్ తాగిండు దీక్ష విరమించిన తర్వాత నాకు అత్తు అన్నాడు లాస్ట్కు యూనివర్సిటీలో విద్యార్థులు శివయాత్ర నిర్వేస్తే మనమే బెడ్ మీద ఉన్నాడు నేను ముఖ్యమంత్రి నువ్వు దీక్ష చేసింది ఢిల్లీలో 42 గంటల పాటు దీక్ష అన్నావు పోయి ఇంట్లో ఉన్నావు విలేకరులు పోయి ప్రశ్నిస్తే భయానికి వచ్చి మన దీక్షాస్థలంలో కూర్చున్నావు అన్నాడు పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు నువ్వు ఓటింగ్ లో పాల్గొనవా లేదా ఒకసారి చెప్పు రాష్ట్రం చెప్పాలి ఎందుకు పాల్గొనలేను మన భారతీయ జనతా పార్టీ బిల్లుకు మద్దతు తెలుపకుంటే భారతీయ జనతా పార్టీ బిల్లుకు మద్దతు తెలుపకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయ్యటనివి కాదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి కానీ నువ్వు దేవు దోయి కనీసం ఆ ఓటింగ్ లో కూడా పాల్గొనవడో ఇంట్లో ఉన్నావు इंत मूर्खत्व गुर्त राष्ट्र मुख्यमंत्री नुंगा राष्ट्र अधिकार केन्द्र मेम अधिकार गुर्तारी मुंब बिड थर्ड रोज प्रिविलेज कमिटी मीटिंग इपड़े इपड़े रवींद्र रात इपड़े प्रिविलेज कमिटी इच्छी डीओपीडी की इच्छी पक् अंदर हाजर का इधम अनेक सदर्भ भारतीय जनता पार्टी पोली अधिकार विज्ञप्ति हेच्चर एक्
रिक्वेस्ट मे अधिकार जाग्रत प्रभुत्व केवल संवत्सर नेक्स्ट भारतीय जनता पार्टी प्रभुत्व दिन आड़को आपलेर अवर मुख्यमंत्री माटल को लंगि चटा कापड़वल मीरे चटा दिखन चटा चतको गुंडा लंगाली पोषित प्रयत्न चे चरत्र चट व्यतिरेक निचिपोत विषयानी गुर्त ना उद्योग ईपीएस ईपीएस कष्ट ईपीएस अंदर चाल मंद बाधपड़ा ईपीएस अधिकार प्रभुत् मे ईपीएस उड़ेना मे लूपा मे तो चटा कापल मा तो चट व्यतिरेक कार्यक्रम चयन सीएम आफी वस्तुअला को मंद ईपीएस अधिकार बाधपड़ा एवरते मुख्यमंत्री मोचेत ईपीएस आफीसर ईएस आफीसर को मीडिया प्रजा हिंसा प्रजा बाधपड़ा भारतीय जनता पार्टी इबंध पड़े प्रयत्न ड्यूटी सर तक ड्यूटी फ्यूचर में रोड एसपी ईपीएस आफीसर चटा की लड़ पे मम्मी का प्रजास्वाम्य का राष्ट्र प्रभुत्वं टीआरएस पार्टी प्रभुत्वं एंत ఒత్తిడిసినా లొంగలేదు నిక్కచ్చిగా నిజాతిగా నిబద్ధతతోని ధైర్యంగా వివరించని చెప్పి నేను తెలంగాణ సమాజం చెప్పుకోవాలి అటువంటి పరిస్థితుల్లో మీ పని చేయాలి తప్ప భయపడి దేనికో ఆశపడి దేనికో లొంగిపోయి ఉద్యోగం చేస్తే ప్రజలు అసహించుకునే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఏం జరిగింది నిజామాబాద్లో साक्षात पार्लमेंट सभ्य दाड़ी चेस्ट मुदे सीपी की मुदे राष्ट्र डीजीपी की तल इंटलीजेंस अधिकार रिपोर्ट सीपी तुम निजामाबाद सीपी डीजीपी एम चेले रक्षण कल साधन लेकिन गुंडा लोपे तक अरे साक्षात पार्लमेंट सभ्युकी रक्षण पोलीस अधिकारुलु वाले दाड़ चेयडम सीपी नेतृत्वंलो निजामाबाद सीपी नेतृत्वंलो सीओ ऑफिस डायरेक्शनलो साक्षात पोलीस अधिकारुले दाड़ चेयडम पोलीस अधिकारुले दाड़ुलनु प्रोत्साहिंचडम गुंडालनु प्रेरेपिंचडम दाड़ चेस्तुंटे चोदनि उंडडम इदि कंप्लीट पूर्तिगा सीपी नेतृत्व में जरूरी हत्यायत्म दीमान वाल कंट्रोल मम्मी उम्मीद बहिंग सभा अभिवृद्धि कार्यक्रम शंकुस्थापन चेदा दाने दृष्टि मल्स अरविंद गारे मल्ला अभिवृद्धि कार्यक्रम प्रारंभिस्ते पुटगत मेले पीकले भयपड़ अड्डे प्रयत्न सिग्गुचे विषया कहीं एंपी मीद दाड़ जगह तरह मुख्यमंत्री स्पंद मुख्यमंत्री स्पंद मुख्यमंत्री डीजीपी पोलीस अधिकार स्पंद తిరిగి దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తారు ఇప్పటికీ ఎఫ్ఐఆర్ చేయాలి ఇప్పటికి కూడా సాక్షాత్ ఒక పార్లమెంట్ సభ్యుని దాడి చేస్తే ఇప్పటికీ ఎఫ్ఐఆర్ చేయాలి కత్తులతో దాడి చేసిన వాస్తవం కదా కట్టెలతో దాడి చేసిన వాస్తవం కదా హత్య ప్రయత్నం చేసిన వాస్తవం కదా పోయిన ఇంతకుముందు మహేందర్ రెడ్డి పోయినా నరేందర్ రెడ్డి పోయినా ఏడ్చుతారు వాళ్ళ భార్య ముగ్గురు మహిళలు లేకుంటే నా భర్త చచ్చిపోయాడు అన్న కొడుకన్నా బిడ్డ కొడుకన్నా మేము అనాథల వెంటలో ఉన్నాం మేము ఆ ముగ్గురు మహిళలు చంపకండి చంపకండి కాపాడండి కాపాడండి చెప్తే ఇలా నా భర్త మా కళ్ళ ముందు కనబడుతున్నాడు అన్న ఏ తప్పేసినా నా భర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త అన్న సత్యదాంగ పార్టీ నమ్ముకుంటున్నాడు అన్న నా భర్త ఇలా ఎవరికి ఏం అన్యాయం చేయాలన్న నా భర్త కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్త కనుకనే మన దాడి చేయడం ఏ పార్టీ చెప్తుందన్న తెలంగాణ రాష్ట్రంలో అని పిల్ల వాళ్ళ భార్య బాధపడుతుంది దాడి చేసిన వ్యక్తులు దానికి ప్రేరేపించిన వ్యక్తులు ఒక్కసారి గుండె మీద చేసుకోవాలి మీ కూడా కుటుంబం ఉంది
भार्य पिता इदे दाड़ी मन मीद जरते मन भार्य पिता बाधपड़ो एंत इबंध पड़ो आलोचे दाड़ी च्यक्त हत्यायत्न प्रेरपी व्यक्ति आलोचाल నేను మేమైతే ప్రోత్సహించాలి దానిలో ఇది కరెక్ట్ కాదండి ఫిర్యాదు చేసే ఫిర్యాదు చేసాక ఏం చేయాలి సిబి ఏం చేయాలి సిబి ఎఫ్ఐఆర్ చేయాలి మన నేరస్తులందరూ బహిరంగంగా తిరుగుతున్నారు బయట హత్య చేసి హత్యాయత్నం చేసిన నేరస్తులు కూడా బయట బహిరంగంగా తిరుగుతున్నారు వాళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితి లేదు పెడతారు మళ్ళీ మనని మామిన కేసు పెడతారు నాకు తెలుసు యా మేము ఫిర్యాదు చేస్తే తీసుకోరు తీసుకున్న తీసి చిత్తపట్ల పడేస్తారు మీరు రేపోయలేండి ఏం చేస్తారంటే వాళ్ళనే పిలుస్తారు పిలిచి మీరే కంప్లైంట్ రాయండి అంటారు మీరే కంప్లైంట్ రాయండి అంటారు మళ్ళీ మా ఊరి మీద కేసులు పెడతారు ఇది ఎట్లా మానవైతే తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగింది సరిపడ అదే జరిగింది మా మహిళా కార్యకర్త దాడి చేసిన మేము పోతే పోలీస్ కానిస్టేబుల్ మీద అసభ్యంగా ప్రవర్తించని మమ్మల్ని ఆరోపణ మా కార్యకర్తలు నాటిలతను గుట్టిను కాళ్ళ చేతులు విరగొట్టారంటే పోలీసులను గుట్టని మొంగ కేసు పెడుతున్నారు ఇది నిజాం కాలంలో చూస్తామన్నా నేను ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్యలో పెద్ద మనుషులు చాలా మంది కలిసి ఇప్పుడు వాళ్ళ మేము నిజాం కాలంలో ఇట్లా జూలి అంటున్నారు వాళ్ళు ఇంత నిర్బంధం జూలి ఎప్పుడు మేము అంటున్నారు ఇంత అరాచకం జూలి అంటున్నారు మరి ఇంతమంది కార్యకర్తలు జి నరేందర్ ఆరుట్ల రమేష్ వడ్ల పోజన్న మోహన్ షాపుర్ గ్రామం చిన్నయ్య సంతోష్ దాంతో పాటు నిజామాబాద్ సంబంధించి విజయ్ వీళ్ళందరి మీద హత్య వీళ్ళందరూ కూడా హత్య చేసే ప్రయత్నం చేశారు 8 కార్లను ధ్వంసం చేశారు దానికి ఒకటి బయటికి పోయే కారణం వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళకి ఇది కొంతమంది గొప్ప అనుకుంటున్నట్టు ఇది నేను గుండా చేస్తే చప్పట్లు కొడుతున్నారు ప్రజలు శివా శివా అంటారు బిడ్డ స్టార్ట్ అయింది లొల్లి సడన్ నేను ఏది ఒక ఎమ్మెల్యేది అఫిడవిట్ విషయంలో ఎన్నికల కమిషనే దొంగ అఫిడవిట్ ఇచ్చని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పింది వాళ్ళు మంత్రి ఆయనక ఇంత దిగజారంటే సాక్షాత్తు రాష్ట్ర గౌరవ గవర్నర్ గారిని గౌరవించలే గవర్నర్ వ్యవస్థను కూడా గౌరవించనే సంస్కారం లేని సంస్కారహీనుడు రాష్ట్ర గవర్నర్ కూడా విమర్శిస్తున్నారు అంటే మీరు ఏం చేయకుండా అన్ని చెప్పిన అంటే గవర్నర్ మంచోడు చాలా మంచోడు చేసే పనులు చెప్తే మాత్రం గవర్నర్ కరెక్ట్ కాదు గవర్నర్ కూడా రాజకీయ మంత్రి చేస్తారు ఇంట్లో గవర్నర్ మంచిదే బాబా చాలా మంచిదే ఇప్పుడు గవర్నర్ మంచిది అది ప్రభుత్వం ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అని చెప్తే రాష్ట్ర గవర్నర్ గారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు వివరించే ప్రతి అది కూడా లేదు పూర్తి గవర్నర్ గారు అవమానపరిచారు గవర్నర్ గారిని అనేక సందర్భాలు మేము కలిసినాం మేము కలిసినప్పుడు కూడా గవర్నర్ నిక్కచ్చి చెప్పారు నేను ఏ పార్టీ కాదు నేను తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేసినటువంటి ఒక గవర్నర్ ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా నిజాయితీ ఉండాలే నిబద్ధత ఉండాలి ప్రజల కోసం పనిచేయండి నేను రాజకీయాలకు నన్ను తీసుకురావద్దని చెప్పి మాకు చెప్పింది గవర్నర్ గారు అంత నిజాయితీగా పనిచేసే గవర్నర్ మన రాష్ట్ర గవర్నర్ అంత నిక్కచ్చిగా పనిచేసే గవర్నర్ మన రాష్ట్ర గవర్నర్ గారు మొన్నటి దాకా కేసీఆర్ శభాష్ అన్నాడు ఇప్పుడు మాత్రం మన గవర్నర్ వ్యవస్థ ప్రకటిస్తాడు అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ చరిస్తున్నా నీ మంత్రులకు నీ ఎమ్మెల్యేలకు చెప్పు హద్దులో చూడు మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం దయచేసి చేయకు ప్రజలు మనల్ని సేవ చేయడానికి గెలిపించారు ఎన్నికల వరకు మాత్రమే రాజకీయం గెలిచిన తర్వాత ప్రతిపక్షమైన అధికార పక్షమైన ప్రజల కోసం పనిచేయాలి కలిసికట్టుగా పనిచేయాలి దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి నేను అందుకే గెలిపించాను నేను ముఖ్యమంత్రి చేశాను
నువ్వు గెలవడో ఎవరికి రావు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వవు ఏడు నవ్వో ఏడెత్తునో ఏడో వదిలేదు నువ్వు ఏం చేస్తావంటే ప్రజలు చదువుతున్నావు ప్రజల కోసం పనిచేస్తున్నాను సమస్యలు తెలుసుకుంటున్నాం మేము ఈ దాడికి కారకులైనటువంటి సిపి మీద సిపి మీద వెంటనే కేసు బుక్ అయ్యి ఎవరిదో మారణాయుధంతో మా కార్యకర్తలను చంపే ప్రయత్నం చేసిండ్రు ప్రజల చేత ఎన్నుకోవడానికి పార్లమెంట్ సభ్యుల హక్కులకు భంగం వాటిల్ల విధంగా వివరించిండ్రు వాళ్ళ మీద వెంటనే కేసులు బుక్ చేయాల్సి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం లేకుంటే ప్రజలు చీదరించుకుంటారు చీత్కరించుకుంటారు విషయాన్ని ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం 23 రైతులందరినీ చోటుపల్లిలా ఆలే నాకు భోజనం పెట్టి పిలిపించుకొని మాట్లాడి నేను పోయినా 5 గంటలు రైతులు నా కోసం ఎక్కడ ఆకులు కత్తులు కటార్లు పట్టుకొని నిజామాబాద్ పసుపు రైతులు ఏడవడారు 178 మంది నామినేషన్ వేసిన వాళ్ళ దగ్గరికి నేను చోటుపల్లి ప్రోగ్రాం పెట్టుకొని పోయినా జీవన్ రెడ్డి ఇవాళ మేము కార్యకర్తల ఇంటికి పోయినాం మహిళలు ఏడుస్తున్నారు ఇవన్నీ కార్యకర్తలను కొట్టుడు ఇవన్నీ ఎందుకయ్యా ఈ శిఖండి రాజకీయాలు ఎందుకు నేను ఇంతకుముందు కూడా చెప్పినా ఇప్పుడు చెప్పినా ఇగో నందిపేట ఇంత మంచి పొలాలు ఉన్నాయి నువ్వు ఒక్కడివి రా నేను ఒక్కడిని ఓకే ఇవాళ ఇవాళ అడ్డుకోలేదు మరి ఇవాళ అడ్డుకోలేదు ఇవన్నీ ముందు 2 రోజుల ముందు తాగిపించి తినిపించి కట్టులు ఇచ్చి కటార్లు ఇచ్చి ప్లాన్ చేసుకొని వచ్చాడు ఇవన్నీ శిఖండి రాజకీయాలు అవసరం లేదు డేట్ ఇవి నువ్వు ఒక్కడివి రా నేను ఒక్కడిని పసుపు ధర అయ్యాల 10,000 ఉన్నది సాంగ్లీల 11,000 ఉన్నది ఈ ఈ పంటల కొన్ని మస్తు జాగాలల్ల అతివర్షాలకి డ్యామేజ్ అయింది నువ్వు మొగుడు అయితే నీ కేసీఆర్ అనేటువంటి మనిషి అయితే వాళ్ళకి మద్దతు నష్టపరిహారం ఇప్పి నరేంద్ర మోడీ ఫసల్ బీమా పెట్టిండు నువ్వు ఏంటికి పెట్టలేడా నువ్వు మరి ఇప్పి వాళ్ళకి ఇన్సూరెన్స్ పెట్టి ఇప్పి శాతగాని దద్దమ్మ పనులు చేసుకుంటా కార్యకర్తలను కొట్టుకుంటా 2 రోజుల ముందు తాగిపించి హైదరాబాద్కి వెళ్ళి గుండెలను తెచ్చి మళ్ళీ వీళ్ళందరికీ కమిషనర్ ఆఫ్ పోలీసు ప్రొటెక్షన్ ఆయన కూడా అటాక్ ఇవాళ అయినా ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దట్ ఈస్ అ సిల్లీ ఎఫ్ఐఆర్ అది వనికి రాదు ఇప్పుడు నాకు జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు మాట్లాడినరు నా అపాయింట్మెంట్ స్పీకర్ గారితో ఇప్పించిండ్రు నేను పోయి స్పీకర్ గారితో మాట్లాడేసి ఆయన కంప్లైంట్ ఇచ్చేసి రమ్మని చెప్పాను ఆఫీసర్లకు చెప్తా ఉన్నా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆల్సో హ్యాస్ టు రిప్లై ఎందుకోసం ప్రొటెక్షన్ ఇవ్వలేదు మిమ్మల్ని కూడా చెప్పినాను కమిషనర్ ఆఫ్ పోలీస్ అయితే బాజాప్తా మర్డర్ కాన్స్పిరసీలో కమిషనర్ ఆఫ్ పోలీస్ చేతున్నది కమిషనర్ ఆఫ్ పోలీస్ మీద నిన్న కంప్లైంట్ ఇచ్చిన నేను అటెంప్ట్ మర్డర్ కంప్లైంట్ దాని మీద ఎఫ్ఐఆర్ చేయండి సుమోటోలు ఎఫ్ఐఆర్ అయిందే సుమోటో ఎఫ్ఐఆర్ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కంప్లైంట్ ఇచ్చింది మీకు దాని మీద ఎఫ్ఐఆర్ చేయి సొల్లు కబురు చెప్పొద్దు నా తెలంగాణ రైతులు ఎవరు కూడా కత్తులతో దాడు అటువంటి రైతులు తెలంగాణ రాష్ట్రంలో లేరు నాకు తెలిసింది ఎవరైనా ప్రధానమంత్రిని కూడా దాడి చేశారా ప్రధానమంత్రి కూడా దాడి చేసే ప్రదేశానికి రైతులు కాదన్న విషయం ఖలీస్తాను అని చెప్పి వాళ్ళే ప్రకటించారు ఇవాళ మరి మీకే సంబంధం టీఆర్ఎస్లకు కలిసిన సంబంధం లేదు వీళ్ళకు ఉన్నా టీఆర్ఎస్ సంబంధం ఖలీస్తాలతో ఉన్నాడు సంబంధం గురించి నాకు కూడా తెలుసు డౌట్ ఉన్నాయి నాకు కూడా ఇక్కడ రైతులతో స్థిరపడి చేశారు మేము దాడులు చేయలేదని చెప్పి మాకు సంబంధం అని చెప్పి రైతులు చెప్పారు మరి దాడి చేసిన వాళ్ళు పంజాబ్లో కూడా అదే జరిగింది అప్పటి దాకా కొంత ఒక వర్గం ఒక కొన్ని పార్టీలు బీజేపీ రైతులకు వ్యతిరేకం రైతులు దాడి చేస్తున్నారు దాడి చేస్తున్నారు మన ప్రధానమంత్రి గారి సంఘటన తర్వాత ఖలీస్తానే ప్రకటించింది ఇవాళ ఉద్యోగం ఏమని దాడులు చేసింది మేమే అందరు నోరు మూసుకొని అన్ని మూసుకొని కూర్చున్నారు మరి మీరు దాడి రైతులు దాడి చేయలేదు మరి మీకు కూడా ఖలీస్తాం కూడా సంబంధం లేదు అన్న మీకు అన్న మీ అని కూడా సంబంధం లేదు అన్న చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి దాడులు చేసేటువంటి రైతులు తెలంగాణ రాష్ట్రం లేదు ప్రశ్నిస్తారు వాళ్ళకి ఇబ్బంది ఉంటే అడుగుతారు
దేశానికి తెలంగాణ రైతాంగం ఒక తలమానికి మనందరం కూడా